ఎంత ఈజీగా అయిపోయి చాక్లెట్ కేక్ తయారు చేసుకుందాం చూడండి ఎంత స్పాంజీగా వచ్చింది ఇలా మీరు తయారు చేసుకోండి ఇది బేకరీలో లాగా చాలా స్పాంజీగా వస్తుంది చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు దీన్ని గుడ్ల ఐదు బ్రూ ప్యాకెట్ ఒకటి నేను 2 రూపాయల ప్యాకెట్ తీసుకున్నానండి సరిపోతుంది మైదా 2 కప్పులు మైదా నిండుగా తీసుకోండి కప్పులు కప్పుతో పంచదార 1 కప్పు పంచదార కూడా నిండుగా తీసుకోండి కోకో పౌడర్ 2 స్పూన్లు మనకు షాపుల్లో దొరుకుతదండి కోకో పౌడర్ నూనె 1 కప్పు బేకింగ్ సోడా 1/2 టీస్పూన్ ఉప్పు చిటికెడు పాలు టీ గ్లాస్ తో సగం సరిపోతాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పంచదార ఎలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మెత్తగా ఉండాలండి ఇప్పుడు బౌల్ లో గుడ్లన్నీ ఇలాగా కట్ చేసి వేసుకొని బాగా బీట్ చేయాలి ఇలా బీట్ చేయాలి మనం కవ్వంతో కూడా చేసుకోవచ్చు ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పంచదార వేసి పంచదార కరిగే వరకు మనం ఇలా బీట్ చేసుకోవాలి మొత్తం పంచదార అంతా వేసుకోవాలి ఇలా మొత్తం పంచదార అంతా కరిగే వరకు ఉండి ఇప్పుడు మైదా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక యాంగిల్ లోనే కలుపుకోండి ఇలా ఒక యాంగిల్ లోనే కలుపుకోవాలి మనం కేక్ కావాలంటే షాపులకు వెళ్ళొద్దండి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా కొంచెం కొంచెం మైదా వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు కోకో పౌడర్ కూడా వేసుకొని కోకో పౌడర్ కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు బేకింగ్ సోడా కూడా వేసుకోండి బేకింగ్ సోడా కూడా కరిగే వరకు ఇలా కలుపుకోవాలి బాగా కలిసిపోవాలి ఇప్పుడు salt చాలా తక్కువగా వేసుకోండి ఎందుకంటే టేస్ట్ గురించి నేను వేస్తున్నాను ఇప్పుడు గోరువెచ్చని కొంచెంగా ఒక 4 స్పూన్ల నీళ్ళు తీసుకొని బ్రూ పౌడర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఆ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఈ కేక్ మిశ్రమంలో అలా కలుపుకోవాలి చూడండి ఉండల లేకుండా బాగా కలుపుకోండి ఇప్పుడు నూనె కూడా వేసుకొని ఎప్పుడూ కూడా మనం ఇలా ఒక యాంగిల్ లోనే కలుపుకోవాలి అప్పుడే కేక్ బాగా వస్తుంది మీరు మైదా లూజ్ వాడొద్దు పాలు కూడా వేసుకొని అలా నెమ్మదిగా కలుపుకోండి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కేక్ గిన్ని అడుగుని ఒక గిన్నె ఉంటది ఆ గిన్నెలో కొంచెం ఇసుక పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి ముందుగా ఒక 10 నిమిషాల ముందు పెట్టుకోండి సిమ్ లో పెట్టుకోండి ఇప్పుడు కేక్ గిన్నెకి నూనె రాసి కొంచెం మైదా ఎలా చల్లుకుంటే మనకి కేక్ అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు ఆ కేక్ మిశ్రమాన్ని ఎలా పోసుకోవాలి
मन की केक गिन्नी स्टील गिन्नेल शॉप लो दुर्गता यंडी చూడండి మొత్తం పోసేను ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఇసుక మీద పెట్టుకోవాలి అలా సిమ్ లో ఒక అరగంట ఉంచితే కొంచెం స్మెల్ వస్తను ఉంటుంది ఒకసారి తీసి చూడండి ఉడికిందో లేదో మనకి 45 నిమిషాలు పడుతుంది కేక్ ఉడకడానికి ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఒకసారి ఇలాగా చూడండి అంటుకోలేదు అంటే ఉడికిపోయింది మనకి ఈసారి ఒక ప్లేట్ లో ఒక ప్లేట్ తీసుకొని అలా వంపండి అంతే కేక్ తయారైపోయిందండి చూడండి ఎంతో క్రిస్పీగా ఉండే కేక్ తయారైపోయింది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి।